కడప అసెంబ్లీ స్థానం నుంచి మూడోసారి బరిలో నిలుస్తున్నారు డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా. ఆయనకు మద్దతుగా సోదరుడు అహ్మద్ బాషా ప్రచారాన్ని ముమ్మరం కొనసాగిస్తున్నారు. జగన్ చేసిన సంక్షేమ పథకాలే తమ గెలుపుకు దోహదపడతాయని ఆయన తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా తాము చేసిన మేలు ప్రజలకు ఎప్పటికీ గుర్తుంటుందన్నారు. ప్రజల్లో మంచి స్పందన లభిస్తుందంటున్న అహ్మద్ బాషాతో మా ప్రతినిధి యూసఫ్ ఫేస్ టు ఫేస్. సభ్యులుగా మూడోసారి ముచ్చటగా ఈసారి అంజద్ బాషా మరోసారి బరిలో నిలిచారు. ఆయనకు అనుగుణంగా వారి సోదరుడు అహ్మద్ బాషా ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటికే నగరంలోని పూర్తిగా 50 డివిజన్లకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కలిసేటువంటి ప్రయత్నం కొనసాగిస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఆయన మన వద్ద ఉన్నారు. ప్రచారం ఏ విధంగా కొనసాగుతూ ఉంది, రానున్న ఎన్నికలకు ఏ విధంగా రెఫరెండంగా తీసుకున్నారనేటువంటి అంశాన్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. అన్న, ఈసారి ప్రచారం ఏ విధంగా ఉంది, ప్రజల నుండి ఏ విధమైనటువంటి స్పందన లభిస్తా ఉందన్న? ప్రజలు ప్రతి ఇంటికాడ బ్రహ్మరథం పట్టున్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. జగనన్న మాకు ఆర్థికంగా ఏదైతే తోడుబాటుని ఇచ్చినాడో ఆయన ఇచ్చిన తోడుతో మనమందరం మా కుటుంబాలన్నీ ఆర్థికంగా ఎదుగుతున్నాయి, అభివృద్ధి చెందుతున్నాయి. మన పిల్లలు బాగా చదువుకుంటున్నారు. మనకు కడపలో టౌన్లో డెవలప్మెంట్ బాగుంది. మరియు మేము తప్పకుండా జగనన్నకే ఎన్నుకుంటాము అని దాదాపు మేము తిరిగే ప్రతి ఇంటి ఇంటికి తిరిగే దాంట్లో 95 నుంచి 99% ప్రజలు చాలా మంచి స్పందనతో ఉన్నారు. మిగతా 1-2% కూడా ఏదైతే మనకు క్రైటీరియా బీపీఎల్ లెవెల్ క్రైటీరియా ఉండి ఎవరికైతే కొందరికి మంచి పెద్ద పెద్ద ఇల్లులు ఉండి లేకపోతే వాళ్ళ కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చి ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వాళ్లకు తప్ప 95 నుంచి 99% ప్రజలు సుఖ సంతోషాలతో బాగా ఉన్నారు. పూర్తిగా ఈసారి మూడు పార్టీలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఎదురుదాడి కొనసాగిస్తా ఉన్నాయి. ప్రజల్లో పూర్తి గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? మనకు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి వస్తాయని మనం ఎన్నో గత సంవత్సర కాలం నుంచి మనం ఊహించినదే. కాకపోతే ఆటలో అరటిపండు మాదిరిగా మన కాంగ్రెస్ పార్టీ షర్మిలా గారు రావడం జరిగింది. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయి వారు కూడా మనకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కుటిల రాజకీయాలు ఉంటాయో, ద్రోహ రాజకీయాలు ఉంటాయో, వెన్నపోటు రాజకీయాలు ఉంటాయో దానికి ఒక నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని రెండుగా చీల్చడం, చీల్చి అన్నా చెల్లెలను చీల్చి కూడా చండాలమైన రాజకీయాలు చేస్తున్నాడు. ఆయనకు మరి మొన్న కూడా ఏదైతే విజయవాడలో ఆయన రాయి దాడి చేపించి మన యొక్క జగనన్న గాయపరచడం జరిగింది. దీనికి కూడా దాదాపు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేము 13వ తేదీ ఎప్పుడెప్పుడా వస్తుంది, మేము పోయి ఫ్యాన్ గాలికి ఈ సైకిల్ కానీ గ్లాస్ కానీ ఈ హస్తం కానీ ఈ యొక్క పువ్వు కానీ మొత్తం గాలి ఫ్యాన్ గాలికి వచ్చే ఫ్యాను స్ట్రాంగ్కి ఎగిరిపోతాయని చెప్పేసి మనం తెలియజేసుకుంటూ దాదాపుగా మేమందరము 175 నియోజకవర్గాల్లో కూడా 175కు 175 ఏ విధంగా గెలవాలా అనే ఆలోచనతో స్ట్రాటజీతో ముందుకు పోతున్నాం. తప్పకుండా ప్రజల స్పందన చూసి మాకైతే అనిపిస్తూ ఉంది మేము తప్పకుండా 175 స్థానాలు గెలుస్తాము, 25 MP స్థానాలు గెలుస్తామని చెప్పి పూర్తి స్థాయిలో జగన్ చేసిన అభివృద్ధి రెఫరెండంగా ఈసారి మేము ప్రజల ముందుకు వెళ్తా ఉన్నాం. వారందరి ఆశీర్వాదం కూడా ఈసారి వైఎస్ జగన్ కు ఉండబోతా ఉందని చెప్పేసి అమ్జద్ బాషా వారి సోదరుడు అహ్మద్ బాషా తెలియజేస్తున్నటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ కరీంతో యూసుఫ్, అమ్మా న్యూస్, కడప.